నెక్స్ట్ కృష్ణా జిల్లాకి సంబంధించి చూసుకుంటే ఎంతమంది మనం మాట్లాడుకున్నట్టుగా గన్నవరం గన్నవరం అనేది చాలా కీలకంగా ఉంది. గతంలో ఆ టీడీపీ పార్టీ నుంచి ఆ సీటు గెలుచుకున్నప్పటికీ కూడా వైసీపీ మద్దతుదారులుగా మారిపోయినటువంటి పరిస్థితి అక్కడ వంశీ గారిది. కానీ వంశీ గారికి లోకల్ గా ఉన్నటువంటి పట్టు చూసుకుంటే ఆయన ఎక్కడున్నా కూడా గెలుస్తాడు అనేటువంటి తాగు కూడా ఉంటుంది. ఒకవేళ వైసీపీ నుంచి డైరెక్ట్ గా ఈసారి టికెట్ ఇచ్చినా కూడా గెలిచే పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ గన్నవరం సీటుకి సంబంధించి ఏం చెప్తారు? రాజకీయాల్లో టాక్లు గాసిపులు నడవు. వల్లభనేని వంశీ బలంగా ఉన్నాడు అనేది, బలంగా వర్క్ చేస్తున్నాడు, బలంగా ఉన్నాడు అనేది 100% అది వాస్తవం ఖచ్చితంగా. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పర్యటించిన వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది వల్లభనేని వంశీ అక్కడ బలమైన అభ్యర్థి, ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తాడు, దాంట్లో అంతవరకు ఓకే. కానీ తెలుగుదేశాన్ని ఏం తక్కువ అంచనా వేయాల్సిన పరిస్థితి లేదు. కాకపోతే ఇప్పటివరకు అభ్యర్థి లేడు. అంటే అక్కడ వల్లభనేని వంశీ గట్టి పోటీ అంటే అది వ్యక్తిగతంగా పోటీ అంటారా, పార్టీ పరంగా పోటీ అంటారా? అతను వ్యక్తిగత ఇమేజ్ కూడా ఉంది కదా, వ్యక్తిగత ఇమేజ్ ఉంది. మెయిన్ అక్కడ కమ్మ సామాజిక వర్గ ప్రభావం ఉంటుందండి 100%. వాళ్ళు కమ్మ సామాజిక వర్గం గంపగుత్తగా ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళే గెలిచే పరిస్థితి ఉంటుంది. మీరు గత ఎన్నికలు తీసుకోండి, కమ్మ సామాజిక వర్గం నుంచి ఇద్దరు అభ్యర్థులను పెట్టారు. తెలుగుదేశం పార్టీ నుంచి వల్లభనేని వంశీ, ఇటువైపు నుంచి వెంకట్రావు, ఏర్లగడ్డ వెంకట్రావు వైసీపీ నుంచి ఇద్దరు పోటీ పడ్డారు. ఇప్పుడు కూడా మళ్ళీ కమ్మ సామాజిక వర్గం నుంచి ఇద్దరిని పోటీకి దించుతారు. ఇక్కడ ఏంటంటే దాన్ని ఒకసారి పూర్వపరాలు వెళితే, గతంలోకి వెళితే, అతను కమ్యూనిస్ట్ భావజాలం, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు, ఆవిర్భావానికి ముందు ఇది కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న ప్రాంతం. పుచ్చలపల్లి సుందరయ్య ఎవరైతే ఆద్యుడు కమ్యూనిజానికి, ఇక్కడ పుచ్చలపల్లి సుందరయ్య అక్కడి నుంచి పోటీ చేసి గెలిచిన వ్యక్తి, అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించాడు ఆయన. కమ్యూనిజం బాధలు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత పరిణామాలు మారాయి. అక్కడ ముఖ్యంగా కమ్మ, యాదవ, గౌడ, సగర, ఉప్పర, ఎస్సీ ఈ కులాలు ఉంటాయి. మెయిన్ కమ్మ ఓట్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. బీసీలు అందరినీ కూడా వీళ్ళు గ్రిప్లోనే ఉంటారు, మ్యాక్సిమం వీళ్ళ గ్రిప్లోనే ఉంటారు. అది ఓసీ సీటు ఏ మార్పులు చేర్పులు ఉండవు, ఇటు ఏ పార్టీ నుంచి కూడా మార్పులు చేర్పులు ఉండడానికి లేదు. కాకపోతే గతంలో ఒకసారి ఇండిపెండెంట్గా ముద్రపోయిన వెంకటేశ్వరరావు ఎవరైతే ఇప్పుడు నూజివీడి నుంచి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నాడో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాడు. తర్వాత ఇప్పుడు ఏదైతే విజయవాడ ఈస్ట్ ఇప్పుడు డిస్కస్ చేసాం, గద్దే రామ్మోహన్ రావు అదే ప్రాంతంలో ఉంటాడు, ఆయన అక్కడ నివాసం అదే ప్రాంతం. గద్దే రామ్మోహన్ రావు కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన చరిత్ర ఉంది. ఇది ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థులు ఎవరున్నారు, దేవినేని ఫ్యామిలీ నుంచి ఏమైనా ఉన్నారంటే దేవినేని ఫ్యామిలీ నుంచి ఎవరున్నా సపోర్ట్ చేయరు ఇక్కడ. ఎందుకంటే దేవినేని నెహ్రూ ఆ ఫ్యామిలీకి ఈ ఫ్యామిలీకి ఇక్కడ ఈ దీనికి పడదు. యాక్చువల్గా దేవినేని ఫ్యామిలీ నుంచి ఎవ్వరు వేసినా అపర్ణ అని కానీ ఇంకొకరు ఉన్నారు, కుర్రాడు అతను ఉన్నాడు, చందు, ఐ థింక్ వీళ్ళెవరికి టికెట్ ఇచ్చినా సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.